మరి బుడ్డింద్రాని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? ఒరే బాబు ఒకసారి ఇలా రారా నువ్వు. తేజ, కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్ ప్లీజ్, గట్టిగా చెప్పట్లతో. ఎప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో ఓ పుచ్చి బొగ్గల పిల్ల డైలాగ్ చెప్తుంటే అని మురిసిపోయాను. ట్రారా అయ్యో ఎంత అయిపోయావు నాయన. ఇప్పుడు లేవు మామ, మా అమ్మ నీ చాదస్తం ప్లీజ్. అరే మీరు చెప్పండి, నేను బొగ్గలు ఉండయా లేదా చిన్నప్పుడు? బొగ్గలు ఉండయా లేదా? ఉన్నాయి, ఉంటాయండి. పెద్దగా అయిపోయాను కదా, ఇంకా బొగ్గలు ఎందుకు ఉంటాయి? అంటే నేను పెద్ద అయ్యాక నాకు ఉన్నాయి అందుకని. సరే నువ్వు ఒకసారి ట్రా చెప్తాను. నువ్వు అంటే మూడు పూట్ల బాగా జీడిపప్పు తింటూ బుగ్గలు. ఇదిగో మా అబ్బాయికి ఒక మంచి ఫోటో దిగి అంటే పెళ్లి సంబంధాలకు పంపించేస్తాను. మా అమ్మాయి పక్కన బాగుంటాడు, లేదు చూస్తాను. తీ పోజియ్యా, పోజియ్యి. చీచీ బాగాలేదు అబ్బాయి, అస్సలు బాగాలేదు అబ్బాయి. ఇంకొక మంచి పోజ్ ఇయ్యి. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూసుకో. పోజీ పోజీ. ఏందది జైల్లో నుంచినాడులాగా. చీచీ తీసే క్యాన్సిలు. అమ్మాయి అయిపోయిందా? నీ హడావిడంతా అయిపోతే కాసేపు తేజాన్ని మాట్లాడినిస్తావే. అది తీసుకెళ్ళి అక్కడే ఉండు మా అమ్మ. ప్లీజ్ ఇటు రాకు దయచేసి. ప్లీజ్ తేజ ఏమనుకోకు, ఇవాళ ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ వచ్చేస్తే నాతో పాటు తగులుకుంది మా అమ్మ. సరే ఇంతకు నీకు కూడా ఇలాంటి మా అమ్మే ఉందా ఇంట్లో? ఉన్నారండి, బామ్మలు అందరూ ఇలాగే ఉంటారు. మా బేబీ బామ్మ కూడా ఇలాగే చేస్తారు. మరి నీతో పాటు ఎవరైనా వచ్చారా ఇవాళ? లేదండి, మా బామ్మ రాలేదు. చాలా లక్కీ నువ్వు, బతికిపోయావు. సర్లే, సో సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నావు? మొదటి నువ్వు అంతా చెప్పాయి, తర్వాత నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. ఓకే, యా షూర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ రాఘవేంద్రరావు గారు ఉన్నారు. నేను చిన్నప్పుడు రాఘవేంద్రరావు గారితో 4-5 సినిమాలు చేశాను. సో రాఘవేంద్రరావు గారు ముందు, మళ్ళీ నేను పెద్ద అయిన తర్వాత మాట్లాడు చేస్తున్న ఫస్ట్ సినిమా ఈవెంట్లో రాఘవేంద్రరావు గారు ఉండి బ్లెస్ చేయడానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సురేష్ బాబు గారు, చాలా 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 థ్యాంక్స్ సార్, ఇట్ మీన్స్ అ లాట్. మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నిలబెట్టారు. ఐ హోప్ దీన్ని ఇలాగే కొనసాగిస్తానని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు కొత్త వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారండి. అంటే మీరు పెళ్లి చూపులు, మొన్న వచ్చిన మల్లేశ్, నిన్నొచ్చిన బ్రోచేవారు చూసిన అవన్నీ సురేష్ బాబు గారు సపోర్ట్ చేసింది. సో అలాగే నన్ను కూడా సురేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నందిని గారు ఇంకా చెప్పలేదు అక్క. నందిని గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆవిడ ఎప్పటికీ మర్చిపోలేని ఒక గిఫ్ట్ నాకు ఈ సినిమా ఆఫర్ ఇవ్వటము. చెప్పని భయం వేస్తుంది మీరు అలా అన్నారంటే. సో నందిని గారు ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు, దీన్ని నిలబెట్టుకుంటా అనుకుంటున్నారు. నేను నెక్స్ట్ ఏం చేసినా నందిని గారి సజెషన్ తీసుకునే చేస్తాను. నెక్స్ట్ మా తలైవి సమంత గారిని అందరూ చెన్నైలో తలైవి సమంత గారని పిలుస్తారు. సో మా తలైవి సమంత గారు ఎంత ఫ్రెండ్లీయో మీ ఎవరికి తెలియదండి. అంటే అప్పుడప్పుడు షూటింగ్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చేది, ఏంటి ఈవిడది కూడా ఫస్ట్ సినిమానా నాతో పాటు అని. ఆవిడ అంత టెన్షన్ పడిపోయి ప్రతి ఒక్క షాట్కి అంత కేర్ తీసుకుని చేసేవాళ్ళు. సో ఇట్ వాజ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ యూ, అండ్ యూ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ హీరోయిన్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, లక్ష్మీ గారు, సార్ హాయ్ చెప్పండి సార్, రాజేంద్ర ప్రసాద్ గారు, లక్ష్మీ గారు ఇలాంటి పెద్ద పెద్దలతో. సో ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసిన విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. సో వెంకటేష్ గారు వచ్చారంటే ఆ వైబ్ ఎలా ఉంటుందో ఇంకోసారి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ఇట్ టు ది ఈవెంట్. అబ్బాయి నేను ఒకటి అడగాలరా అబ్బాయి, అసలు ఏంట్రా ఇది కోట్ వేసుకొచ్చినంత మాత్రాన ఇంత డీసెంట్గా మాట్లాడుతున్నావు, అందరి గురించి పోగుతా ఉన్నావు, అది నీ టైపే కాదు అసలు. ఇదిగో ఇప్పుడు నిజాలు చెప్పవా, అక్కడ నందిని ఏమంటా అని తెలుసా? ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, అది నిజం చెప్పట్లేదు అంటుంది, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటుంది. ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఎవరైనా నిజాలు మాట్లాడతారా అండి? అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది నిజం. నందిని గారు ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు నిజాలు ఎవరైనా చెప్తారా అండి? ఇలాగే చెప్పాల్సింది అంటే నేను జస్ట్ జోకింగ్, అందరి గురించి నిజమే చెప్పానండి. ఒక్క నందిని గారి గురించి మాత్రం ఆవిడ అడిగారు నువ్వు ఇలా చెప్పరా వచ్చినప్పుడు అని.
సో అందుకని అలా చెప్పాల్సి ఆవిడ అడిగిన అడక్కపోయినా నువ్వు చెప్పేది కక్కేసావు కాబట్టి అబ్బాయి నీ కిందకి వెళ్ళిన తర్వాత బాగా కుక్కడు ఉంటుంది. నాకు తెలుసండి అది ఎలాగో ఉంటుందండి, చెప్పకపోయినా కూడా ఉంటుంది. సో అందుకని ముందే చెప్పేసా. అంచేత కొంచెం కూల్ అవ్వాలంటే ఇదిగో మా మనవరాలు కొంచెం పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ప్లీజ్. వెంకటేష్ గారు వచ్చారు అమ్మాయి, హలో చెప్పావా? నేను ఎప్పుడో చెప్పాను, ఆయనకు వెల్కమ్ కూడా చెప్పాను, ఎస్ ఇలా హాయ్ కూడా చెప్పాను, కానీ ప్లీజ్ పెళ్లి చూపులు మాత్రం మర్చిపోవే. పర్లేదు, ఒకసారి మీ ఇద్దరు జంట కనుంచి ఒకసారి డాన్స్ ఎత్తే బాగుంటదిరా బాబు. బేబీ పాట వేసుకో. నేను మీతో అయితే చేస్తా. చూసావా, నువ్వే గుర్తుపట్టావా ఎడ్డపయ్యాల దాన్ని. నాకు ఉన్నంత ఉత్సాహం కూడా దానికి లేదు. సమాగే చేసిందే మనం ఎవరం బామ్మలు క్యాచ్ చేయలేమండి. ఇక్కడైనా నా పాటకు మెచ్చి నానా బాబు కూడా వచ్చేసాడు. రానా దగ్గుబాటి గారికి స్వాగతం అండి. సో మా అమ్మ నీ డాన్స్ తట్టుకోలేక ఎవరెవరు పారిపోతారేమో అనుకున్నాను, కానీ రానా ఎంట్రీ ఇచ్చాడే మా అమ్మ. ఓహో, ఓకే, మనందరికీ తెలుసు యంగ్ హ్యాండ్సమ్ అని మనం ఎప్పుడు పిలుచుకుంటూ ఉంటాం. రానా దగ్గుబాటి గారికి మరొకసారి స్వాగతం. అబ్బాయితో డాన్స్ వేయించాను కానీ ఇప్పుడు డీసెంట్గా మాట్లాడతాడు, చెప్పరా నాయన? చెప్పు చెప్పు తేజ. నేను ఆల్రెడీ ఒక సగం చెప్పేశాను, మిగిలింది థ్యాంక్స్ చెప్పుకోవాలి సునీత గారికి, వివేక్ గారికి, విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ వెంకటేష్ గారు వచ్చున్నారు. సార్ హాయ్ సార్. సార్ నేను మీతో చిన్నప్పుడు ఒక మూడు నాలుగు సినిమాలు చేశాను సార్, కలుసుందాంరా, లక్ష్మి, అవన్నీ చేశాను. ఇట్స్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే టు బ్లెస్ ద హోల్ టీమ్. రానా అన్న థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. నేను వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటా అన్న, పాన్ ఇండియా స్టార్ వచ్చారు మా ఈవెంట్కి అని. సారీ పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పుకుంటా నేను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ. నాకెంత కనులు పండుగ ఉందంటే వాళ్ళు ముగ్గురిని అక్కడ చూస్తుంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద, అయ్యి బాబు ఏమో అబ్బాయి అంత వచ్చే గడ్డంలో అందంగా ఉండేవాడు, నిన్నే చూశాను రా అబ్బాయి. అయ్యో నిజంగానే అక్కడ ఇద్దరున్నారు గడ్డంతో, నువ్వు ఎవరిని పొగడుతున్నావు ఏంటో. కానీ మా అమ్మ ఒక పంచి కిందకి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు అందరికి ఒకసారి హలో చెప్పరా. అదే మా ఇంటి ఆడపడుచు మొత్తం మొత్తసారి ఈ ఇంటి సినిమాలు ఈ ఇంటి బ్యానర్లో చేస్తుంది. మరి ముగ్గురు దగ్గర కూర్చున్నప్పుడు అబ్బాయి అన్నయ్య ఏడి, అన్నయ్య రాలేదా, అబ్బాయి నాన్న ఏడి, మిమ్మల్ని పంపించాడు. అయ్యో నువ్వు ఒకసారి వెళ్ళాలి, పెద్ద వస్తాడేమో అని అనుకున్నా. ఉండు పెద్ద ఎన్ని దగ్గరికి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. అమ్మా బిగ్ సి అండ్ కేఎల్ఎం ప్రెసెన్స్ ఓ బేబీ ప్రీ రిలీజ్.